9 ఏళ్ల పాటు ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరంగా ఉన్నా మళ్ళీ సినిమా చేయాల్సి పరిస్థితి వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, గతంలో చూపించిన ప్రేమానురాగాలు ఇప్పుడు ఉంటాయా లేదా అన్న మీమాంస నాకు లేకపోలేదు. నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ఖైదీ నంబర్ 150ని ప్రేక్షకులు ఆదరించిన తీరు, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను అని చిరంజీవి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో మాటీవీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 150వ సినిమా అయిపోయింది, తర్వాత ఏంటి అనుకున్న సమయంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం కలిగింది అన్నారు. ఈ షో చేయటం తనకు ఎమోషనల్ జర్నీ అని చెప్పారు. ఈ మధ్యనే బెంగళూరుకు చెందిన పేద బాలిక తన ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం షోలో పాల్గొంది. తన సమస్యలు కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నాక ఆమె గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, అనుకున్నంత అమౌంట్ గెలుచుకోలేకపోయింది, నాకు బాధ కలిగింది, తను గెలుచుకున్న దానికన్నా రెండింతలు నా అకౌంట్ నుంచి ఆమెకు ఇచ్చాను అన్నారాయన. ఈ షోలో కొన్ని ఎపిసోడ్లకు అతిథులుగా నాగార్జున, వెంకటేష్, రాధిక, సుహాసిని వంటి వాళ్లు వస్తున్నారని తెలిపారు. మిత్రుడు బాలకృష్ణను కూడా అతిథిగా ఆహ్వానిస్తా, ఆ మధ్య నా పుట్టినరోజు వేడుకలో నేను, బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ ఉర్రూతలూగించే పాటకు స్టెప్పులేశాం అని చిరంజీవి చెప్పారు. ప్రశ్నించడానికి ముందుకెళ్తున్న పవన్ ను ఈ షోలో మీరు ప్రశ్నించే అవకాశం ఉందా అని అడిగితే, అది ఈ కార్యక్రమానికి సంబంధించినది కాదు కానీ హీఈస్ మై బ్రదర్, బ్లడ్ బ్రదర్ అంటూ సమాధానం ఇచ్చాడు.